रेणुका चौधरी नायक రైతులందరికీ చెప్తున్నాను, తెలుగు వీర లేవరా, కదం కదం కలపరా, విజయం మనదే సోదరా. గవర్నమెంట్ ఏం చేసినా సరే చేతికేసుకున్నది గాజులు కాదు విష్ణు చక్రం. రేణుక చౌదరి గారి నాయకత్వం రైతాంగం కుటుంబ సభ్యులందరితో పాటు నిరసన తెలుపుకుంటూ వాళ్ళు ఇంత సమయం గడిపినా కూడా దున్నపోతు పైన వాన వైఖరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించి అసలు తినే ప్రతి అన్నం మెతుకు కూడా ఈ రైతులు పెట్టిన భిక్షం అనేది మర్చిపోయి అధికార మదంతో అధికార అహంతో కండబలం తనబలం ఉపయోగించి ఈ రైతుల్ని అంచివేయాలని అనుకుంటే అంటే కోటి మంది వస్తారు రైతాంగానికి అనేది గుర్తు చేయడానికి. ఇవాళ వాళ్ళు పిలిచిన వెంటనే నన్ను ఆహ్వానించిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చింది ఒక భారతదేశం కూతురుగా, ఎందుకు వస్తుంది అని చెప్పి నన్ను సవాళ్ళు చేస్తున్నారు. అడిగే అర్హత వాళ్ళకి లేదు, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. ఒక సైనికుడు కూతురుగా యావత్ భారతదేశం ఎప్పుడైనా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళగలుగుతాను, కలవగలుగుతాను. వీళ్ళుండేది నా తోబుట్టులు, నా మహిళలు, నా ఆడబిడ్డలు. కాబట్టి నేను ఎప్పుడైనా వస్తాను, అర్ధరాత్రి వేళైనా వస్తాను, మళ్ళీ మళ్ళీ వస్తాను, కలుపుకొని సాధించే వరకు నేను వస్తాను అని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడానికి ఇవాళ రావటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో గల్లీ గల్లీ నేను ఇంతటి ముందు కూడా తిరిగిందాన్ని. నేనేం కొత్త కాదు. నన్ను తెలంగాణ లీడర్ ఈమె ఇక్కడ ఎందుకు వస్తుందని అడుగుతారు. పిచ్చి వారు బావిలో కప్పల్లాగా వాళ్ళు బతుకుతున్నారు. కానీ తెలంగాణ నుంచి ఆంధ్రానే కాదు, యావత్ భారతదేశం నేను తరగలి. నాకు వీసా ఉంది. సైనికులు ఇదే విధంగా కుల రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు వీళ్ళు చేసినట్టు చేస్తే ఇవాళ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రులు నిల్చుండేవాళ్ళు కాదు. ఈ దేశం నాది అనే సాహసంతో సైనికుడు అక్కడ మనల్ని కాపాడుతున్నాడు. ఆ సైనికుడు కూతురుగా ఇక్కడ వీళ్ళందరూ నావాళ్ళు, ఈ ప్రజలందరూ నావాళ్ళు. నాతో పాటు నెత్తురు పంచుకొని ఇన్ని సంవత్సరాలు ఐక్యతగా ఉన్న రాష్ట్రాల్లో విభజన అయినంత మాత్రాన వీళ్ళని నేను మర్చిపోలేదు, వాళ్ళు నన్ను మర్చిపోలేదు. కాబట్టి మేము వస్తాము. ఎక్కడ అవసరం ఉన్నా, రైతాంగానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మేము వస్తాము. కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, రాహుల్ గాంధీ చర్య తీసుకుంటాడు. అదేవిధంగా మేము ఎప్పటికైనా ఎట్లయినా మేము చేయాలి. ఇదంతా సహజమే. ఇంకేమొస్తుంది? ఈ గవర్నమెంట్కి అంతకంటే ఇంకేదన్నా చేతగా అమరావతిలో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు సమస్య పరిష్కరణ చేయలేదు. కానీ ఒక్క రేణుకా చౌదరి వస్తే మీరు అడ్డుకుంటారు, పోలీసులు పెడుతున్నారు, మా కార్లు ఆపేస్తున్నారు, బెదిరిస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. మరి భయం అనేది మా జాతకంలో లేదు కదా. భగవంతుడు భయం రాలేదండి, పట్టుదల అవును. ఎక్కడ మహిళలు బొట్టు పెడతానంటే సంస్కృతి సాంప్రదాయం మర్చిపోయే విధానంగా నేను ఒక ఆడపడుచుని వస్తున్నాను బొట్టు పెట్టి స్వాగతం పలుకుతానంటే ఆడవాళ్ళ పైన దౌర్జన్యం. వాళ్ళు మర్చిపోతున్నారు. ఈ నిరసన అమరావతిలో జరుగుతూ ఉండేది, జరుపుతూ ఉండేది ఆడవాళ్ళు. షాబాష్ నా మహిళలందరూ. మాతృభూమి అని చెప్తారు, మాతృభాష అని చెప్తారు. మరి మాతృభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడు. నువ్వు మమ్మల్ని మా అవమానపరుస్తావా? ఈ ఆడవాళ్ళని మీరు బెదిరించి హెచ్చరించి వాళ్ళని భయపెట్టించి పంపిస్తావా? పంపించినంత మాత్రాన మీరు మొనగాళ్ళు అవుతారా? చేతికేసుకుంటే గాజులు కాదు విష్ణు చక్ర. రేపు ఓటు మిషన్ పైన నొక్కేది ఇదే చేతులు.